తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 2018లో స్థాపించారు. 10 మంది కలిసి ప్రారంభించిన ఈ అసోసియేషన్ ఇప్పుడు కొన్ని వందల మందితో రాష్ట్రవ్యాప్తం అవబోతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారానికి ఎన్నో దారులు ఉన్నాయి. అదే ప్రైవేట్ ఎంప్లాయీస్కి సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వారి సమస్యను ఈ అసోసియేషన్కి చెప్తే చాలు, దాని పరిష్కార మార్గాన్ని వెతికి సదరు ప్రైవేట్ ఎంప్లాయీకి న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా నలుగురికి ఉపయోగపడాలనే వీరి తపన హర్షణీయం. ఈ అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలంటే ఉచితంగా పొందొచ్చు. అలాగే మీరు పనిచేసే ప్రైవేట్ కంపెనీలో ఏమైనా సమస్య ఎదురైతే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9121239838. వెంటనే సదరు కంపెనీ వారు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు అనేది పసిగట్టి ఏం చేయాలో పరిష్కార మార్గాన్ని వెతుకుతారు. ఇంకో విషయం ఏమిటంటే మీ గోప్యతకు కూడా ఎటువంటి భంగం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఎంప్లాయీస్ హక్కులను కాలరాస్తున్నాయి. కంపెనీ నాదే, ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీ, నన్నేం చేస్తాడు అనే ధోరణిలో ఎంతోమంది వీక్ ఆఫ్లు ఇవ్వడం లేదు. పని గంటలు ఎక్కువగా చేయించుకొని ఓటీ కూడా ఇవ్వడం లేదు. కొన్ని కంపెనీలు 5-10 నిమిషాలకే హాఫ్ డే శాలరీ కట్ చేస్తున్నారు. మరికొన్ని ఎంప్లాయీస్కి తగిన గౌరవం ఇవ్వడం లేదు. మహిళలకు హెరాస్మెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. రిలీవింగ్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్, ఎన్ఓసీ, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, ఇలా రకరకాల సమస్యలతో సదరు ప్రైవేట్ ఎంప్లాయీ అల్లాడిపోతున్నారు. వీరికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. మహిళల హెరాస్మెంట్ విషయంలో మహిళలే వీరి సమస్యను తీసుకుని ప్రత్యేక శ్రద్ధతో వారి హక్కులను భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీ అంటే షాపింగ్ మాల్ మొదలుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వరకు అందరూ ఈ ఆర్గనైజేషన్లో తమ బాధలు చెప్పొచ్చు. స్థాపించిన దగ్గర నుంచి ఎన్నో వందల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్కి తగిన న్యాయం చేసింది ఈ సంస్థ. ఎంప్లాయీస్ కోసం లేబర్ కోర్టుకు సైతం వెళ్లడానికి వెనకాడదు ఈ సంస్థ. డాక్టర్ జి మధుసూదన్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హెచ్కే నాగరాజు గారు, రిటైర్డ్ తెలంగాణ లేబర్ కమిషనర్ కె నరసింహారావు గారు, రిటైర్డ్ డీజీ పోలీస్ రాజేందర్ రెడ్డి గారు, ఎక్స్ బార్ కౌన్సిల్ చైర్మన్ పద్మాచారి గారు, చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఉద్యోగుల సంఘం అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ బి కవితా యాదవ్ గారు, హైకోర్టు అడ్వకేట్ అండ్ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్ సాయికాంత్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ యునైటెడ్ తమిళ్ ఫ్రంట్, తమ అమూల్యమైన సలహాలను ఎంప్లాయీస్కి ఇచ్చారు. ఇటువంటి మంచి సంస్థను స్థాపించినందుకు డాక్టర్ జి మధుసూదన్ గారిని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ జి మధుసూదన్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ గారు మాట్లాడుతూ, అందరికీ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ, స్టేషన్ మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గండవరం మధుసూదన్. నేను ఒక ప్రైవేట్ సంస్థలో 22 సంవత్సరాలు హైదరాబాద్లో జనరల్ మేనేజర్గా, ఒక బిజినెస్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఇక్కడ సమస్యలు, ప్రైవేట్ ఎంప్లాయీ సమస్యలు నేను గత 22 సంవత్సరాల నుంచి హైదరాబాద్ సిటీలో ఎన్నో చూస్తున్నాను. ఎందుకంటే మెయిన్ వచ్చి ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఒక అసోసియేషన్ వచ్చి లేదు, వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి ఎవరు లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ అసోసియేషన్లో స్కూటర్ షోరూమ్లో పనిచేసే వాళ్ళు, కార్ షోరూమ్, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్, జ్యువెలరీ షాపులు, మాల్స్, ప్లాన్ షోరూమ్, ఇలా ఎన్నో ఉన్నాయి తెలంగాణ స్టేట్ మొత్తంలో చూస్తుంటే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్నా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇందాక పద్మాచారి గారు చెప్పిన ల్యాక్స్ లో ఉన్నారు. ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ కూడా ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీజీకే వస్తుంది. మేము ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఈ స్టేట్ ప్రెసిడెంట్ కాదు, నేను కష్టాలు చూసి ఇక్కడ 10 మందితో నేను కలిసి ఈ అసోసియేషన్ పెట్టాను. నేను ఈరోజు చెప్తున్నాను మీడియా నిమిత్తములు కూడా ఈ అసోసియేషన్ రమ్మంటున్నాము. అలాగే ఇక్కడ అడ్వకేట్ గారు ఉన్నారు, వాళ్ళ మీద మేము మాకు గౌరవదృష్టిగా ఉండి మాకు ఏదన్నా సాయం చేయమని అడుగుతున్నాము. మా సమస్య ఏంటంటే 2018లో ఈ అసోసియేషన్ని నేను స్థాపించడం జరిగింది 10 మందితో కలిసి. దాని తర్వాత ఎంతోమంది సమస్యలు ఉంటే మేము ఆ షోరూంలో మాట్లాడి చేశాం. కరోనా వచ్చినప్పుడు వేలల్లో కేసులు వచ్చినాయి, కానీ ఆ రోజు ధర్మం కాదు. ఎందుకంటే దేశం ఉన్న అల్లకల పరిస్థితుల్లో మనము దాని మీద ఎటువంటి కేసులు అనేది చేయకూడదని 2 సంవత్సరాలు మాట్లాడలేదు. మళ్ళా రీసెంట్గా 4-5 నెలల నుంచి చేసినాము. ఈ తెలంగాణ ప్రైవేట్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఎవరు లీడర్లు కాదండి, 10 మంది అందరు ఎవరెవరు వచ్చి జాయిన్ అయితే వాళ్ళ లీడర్లకు తెలియజేస్తాం. ఎవరికన్నా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక ప్రాబ్లం ఉంటే జెన్యున్ ప్రాబ్లం కానీ మేము మీకుంటే మా అసోసియేషన్కి నెంబర్ ఇస్తున్నాము, 9121239838, 9121239838. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. తెలంగాణ స్టేట్ మొత్తంలో మేము ఇప్పుడు హైదరాబాద్లోనే కాకుండా
ఖమ్మం మన తెలంగాణ సరౌండింగ్ మొత్తం ఖమ్మం కానీ వరంగల్ కానీ కొత్తగూడెం ఇటు మొత్తం టోటల్లో ఎంప్లాయీస్ అసోసియేషన్ని క్రియేట్ చేసి ఎవరి సమస్యలు వాళ్ళని క్లియర్ చేసుకోవాలండి. ఈ అసోసియేషన్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు అంటూ మెంబర్షిప్ అంటూ కలెక్షన్ చేయడం ఏమీ లేదు. నేను క్లియర్గా చెప్తున్నా ప్రతి ఒక్కరికి దీంట్లో ఫ్రీ మెంబర్షిప్ ఉంది. సో ఎవరైనా సరే మీ సమస్యల్ని ఈ నెంబర్కి తెలియజేయండి. మేము 10 మంది